కాళేశ్వరం ఒక్కటే క్రైటీరియా కాదు భరత్ గారు. ఇక్కడ కాళేశ్వరం ఇస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, కానీ మనం మిగతా 100 తీసుకున్నా కూడా డెఫినెట్ గా దేర్ హాస్ బీన్ అన్ ఇండస్ట్రీస్ దట్స్ బీన్ హ్యాపెనింగ్ టు తెలంగాణ, అందులో ఏ డౌట్ లేదు. అందులో గత 2 సార్లు నుంచి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది అది. మనం అడిగేటువంటి ట్రైబల్ యూనివర్సిటీ అనివ్వండి, మిగతా చాలా తీసుకున్నా సరే ఇట్ హాస్ నెవర్ బీన్ హ్యాపెనింగ్. దానికి రీజనింగ్స్ వాళ్ళు 100 చెప్తారు, ఇక్కడ నుంచి ప్రభుత్వం మాకు పంపిస్తలేదు అనేది వాళ్ళ వాదన, లేదు లేదు మేము పంపించినాం కానీ వాళ్ళు చూస్తలేరు అనేటువంటిది వీళ్ళ వాదన. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సఫర్ ఎవరు అవుతున్నారు అంటే ప్రజలు సఫర్ అవుతున్నారు. కాళేశ్వరం ఒక్కదాన్ని ముందర పెట్టుకొని వీళ్ళు ఇంతగానం ఏదైతే ఒక ఒక రప్చర్ క్రియేట్ చేస్తున్నారో, నేను అనేది ఏంటంటే దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వన్ క్రైటీరియా. ఈవెన్ కేటీఆర్ గారు కూడా మాట్లాడినప్పుడు హీ షుడ్ హావ్ స్పోకెన్ అబౌట్ సెవెరల్ అదర్ ఆస్పెక్ట్స్. మిషన్ భగీరథ గురించి మాట్లాడారు కాకతీయ, ఎందుకంటే ఒకటే నేను అదే చెప్తున్నాను భరత్ గారు, దోస్ ఆర్ నాట్ ది ఓన్లీ క్రైటీరియా. మీరు కేవలం ఎక్కడైతే కమిషన్లు వస్తున్నాయి అవొక్కటే కూడా మాట్లాడడం కాదు కదా, మిగతాది ఏదైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటి మీద మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాం. మన ఒక్కటే ఎగ్జాంపుల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇవాళ వరకు దానికి గతి లేదు అతి లేదు, ఎందుకు ఇస్తలేరు అనే దానికి వాళ్ళ దగ్గర రీజనింగ్ లేదు, వీళ్ళు మాకు కరెక్ట్గా చేసి పంపిస్తలేరు అనేది వాళ్ళ రీజనింగ్. మీరు మరి ఇన్ని చూసినప్పుడు దాట్ ఈస్ మీరు అన్నటువంటి కాళేశ్వరం చంకలో అయినా చిన్నదే కదా, ఈ బడ్జెట్ లో ట్రైబల్ యూనివర్సిటీకి చూడండి మరి నాలుగేళ్లు లెటర్ రాసి రాసి నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు సార్, నేను మీరిద్దరు చేసే దాంట్లో ప్రజలు సఫర్ అవుతున్నారు కలపకండి, ఎందుకు కలపద్దు సార్. రాష్ట్రానికి వాళ్ళే చెప్తున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తున్నాయి చట్ట ప్రకారం వస్తున్నాయి, మాకు అదనంగా ప్రాజెక్టులకు ఇస్తలేరని వాళ్ళు చెప్తున్నారు. మీకు తెలుసా మీ ఎన్నిసార్లు ఎన్ని ఇప్పుడు మీరు ఇది అంటారు కదా, అక్కడ చిన్నత పార్క్ 100 కోట్లు ఇచ్చినాం భూములు కొన్నారు, ఇప్పటికి ఒక్క ప్రాజెక్ట్ రాలే. కేటీఆర్ ఏం చెప్పిండు, ఎన్ని ఎత్తాయని చెప్పిండు లిస్టు, ఇప్పటికి వచ్చిందా ఒకటి ఆడ స్టార్ట్ అయింది అసలు. మీరు దానికి ఒక రివ్యూ ఎందుకు తీసుకుంటలేరు, మీరు దానికి సంబంధించిన మీరు తీసుకుంటారు తెలిసిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు సార్. నేను ఒక విషయం అడుగుతా, మీరు ఇప్పటి వరకు మీరు బడ్జెట్ అలొకేషన్ ఎంత అయితే చేసినో దాన్ని మీరు మొత్తం లెక్క పద్ధతులు అడిగినరా, మీరు అన్ని అడిగినావు స్టేట్ గవర్నమెంట్ మీకు ఇచ్చిందా? స్టేట్ గవర్నమెంట్ మాకు ఇచ్చిందండి, మా కేంద్రం నుంచి వస్తుంది, మాకు ఏమి ఇచ్చినాం అనేది మేము తెప్పించుకొని కేంద్రం నుంచి ఏమొచ్చింది వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు చేయకపోతే మీరు ఎందుకు వై ఆర్ యు నాట్ ఆస్కింగ్ ద స్టేట్ గవర్నమెంట్? ఇందాక ఇంద్ర శోభన్ గారు కూడా అడిగింది అదే, మీరు యు ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్, మీరు అక్కడ పొజిషన్ లో ఉన్నారు, సర్టిఫికెట్స్ ఇవ్వాలి అనేది మీరు చెప్తున్నారు అంతే కదా. వాళ్ళు ఎందుకు అడగరు, వీళ్ళు అడగాలి వాళ్ళు ఇవ్వాలి కదా, మధ్యలో మీరిద్దరు కొట్టుకున్నట్టు బయట కనపడి లేదు కొట్టుకోకుండా లోపల ఉన్నారనేది విదితం. అక్కడ ప్రజలు సఫర్ అవ్వట్లేదా? టిఆర్ఎస్ బీజేపీ కలిసి కనబడతలేదా భరత్ గారు? మీరు కూడా మళ్ళీ మానవుడు ఎందుకు చెప్పిస్తారు? 1 ఇయర్ కింద మొత్తం కేటీఆర్ ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి అంటారు, మణికొండ లో కలిసి అంటారు, మీరేమో టిఆర్ఎస్ బీజేపీ సంస్థల ఎలక్షన్లకి నేషనల్ వాటికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ స్థానికంగా నువ్వు ఏం చేస్తున్నావు వాటి గురించి మాట్లాడు. స్థానిక ప్రభుత్వ ప్రజలకు కావాల్సింది ఏంటి? నాకు నీళ్లు వచ్చినాయా, నా మురికి కాలువలు బాగుపడ్డాయా, లైట్లు వచ్చినాయా? ఇది స్థానిక ప్రజలకు కావాలి.